తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నారుమల్లు మునిగిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి సాగు కోసం వేసిన నారుమల్లు నీట మునిగిపోవడంతో ముమ్మిడివరం కెట్టనికొన ఐపోలవరం రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము వేళ ఆకుమళ్ళు వేసుకుని శుభ్రంగా సర్వనాశనం అయిపోయినా వర్షం వచ్చిన తర్వాత నుంచి ఇక రోజు తోడినామండి. ఈ నీరు ఈ మడిల్లోంచి గులలు పెట్టుకుని తోడుతున్నామండి. అలాగే ఇది వరకు కూడా మాకు వరద వచ్చి మొత్తం అయినాపురం అంతా మునిగిపోయిందండి. ఈ ఎమ్మెల్యే గారు వచ్చారండి, ఎంపీ గారు వచ్చారండి, మళ్ళీ మంత్రి గారు కూడా వచ్చారండి, అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చారండి. ఈవేళ ఇంతవరకు కూడా మా అయినాపురం ఊరి మీద ఒక విధానం అన్నది లేదండి. ఈ డ్రైన్లు ముంపు ముంపుని డ్రైన్లు మాకు విపరీతమైన బాధగా ఉందండి. ముంపు డ్రైన్ అయినాపురం వర్షం వస్తే చాలండి, ముంపు తన్నిబెట్టేసి మొత్తం అమలాపురం నియోజకవర్గం నుంచి కూడా ఆ వాటర్ అంతా ఇలాగ అయినాపురం తెనాల మీదే దిగాలండి. అందుచేత ఇప్పుడు ఈ వరదకి ఈ వర్షానికి ముంపు అలాగే తన్నిబెట్టేసిండే మళ్ళీ శుభ్రంగా పడైపోయినాయండి. రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారండి. ఈ రైతులు ప్రతి వారు గొల్లెట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం వరకు తోడుకునేప్పటికి మళ్ళీ సాయంత్రం వర్షం వచ్చేస్తుందండి. అలాగే చాలా ఇబ్బంది పడుతున్నారండి అయినాపురం రైతులు. ఈ రైతులను ఒక్కసారి మీ అందరూ ప్రభుత్వం ఒక్కసారి ఆయనకి కనికరించండి. ఈ అయినాపురం రైతులను కొద్దిగా ఆదుకుంటారని నేను మరీ మరీ కోరుకు చెల తీసుకున్నాను. కొత్తలంక అండి, ముమ్మడవరం మండలం కొత్తలంక గ్రామం. ఇలాగ మేము మళ్ళీ వేస్తున్నామండి 5 ఎకరాలుగా. రైతులందరూ వేసుకున్నారు, మళ్ళీ మొత్తం పాడైపోయినాయండి. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, దీనివల్ల చాలా నష్టపోతున్నారు రైతులు. కానీ ఉపాధి హామీ పైన అంటున్నారు, ఆ పని నెరవేర్చలేదు. ఈ లోపల మళ్ళీ అన్నీ పోతున్నాయండి. మాకు రైతులకి సహాయం ఏం అందట్లేదు ప్రభుత్వం వల్ల. దాన్ని దయచేసి మాకు రైతులకి ఉపకారం చేయాలని. సార్, మేము 4 బ్యాగులు వేసామండి ఆకుమడి. మాకు ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఉపాధి హామీ పనులను బట్టి ఏం పట్టించుకోవట్లేదు. మొత్తం మళ్ళీ అన్నీ మునిగిపోయినాయండి సార్. గత ప్రభుత్వం కూడా ఇలా జరిగింది, ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. నీరు దిగట్లేదని మొత్తం చేయాలని ఎవరు పట్టించడం లేరు. రాజకీయ నాయకులు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. దీనివల్ల రైతులకు చాలా నష్టం వస్తుంది. ఎప్పుడు చెప్తే అసలు ఫీల్డ్ అసిస్టెంట్ అసలు రైతుల దగ్గర రావట్లేదండి. రైతుల దగ్గర ఎవరిని పట్టించుకోవట్లేదు. అతను జనాల చేత కూడా సరిగ్గా పనిచేయలేదు. అదే సార్.